ముఖ్యంగా ముంగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి విజయం సాధించినటువంటి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ప్రజా తీర్పును తప్పుడు శిక్ష వహిస్తారు అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఉంది ఊరు పోయినప్పుడు కుంగిపోయి ఇంట్లో కూర్చోవడము గెలిచినప్పుడు పొంగిపోవడము భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు అలవాటు లేదు ఊరిపోయినా గెలిచినా ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ నేను 2000 లక్ష్మణ్ గారు చెప్పినట్టు 2018లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా మనోహర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అనుకున్న స్థాయిలో ఓట్లు రానప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పార్టీని ఆ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తలతో కలిసి నిరంతరం పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఆ స్థాయిలో కష్టపడి కమిట్మెంట్ తో పనిచేశారు అనేక ఇబ్బందులు వచ్చినా ఏ ఇబ్బంది పడిపోకుండా పార్టీ కోసం పనిచేయాలి కార్యకర్తల కోసం పనిచేయాలి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి మనోహర్ రెడ్డి గారు అప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు దాని తర్వాత పార్టీని నమ్మి పార్టీ కార్యకర్తలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున కమలొప్పు గుర్తు మీద పోటీ చేస్తే రాజీనామా పడ్డారు కూడా ఒక మంచి ఆలోచనతో ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఉప ఎన్నికలకు పోటీ చేయడం విపరీతంగా ప్రచారం చేయడం గడప గడప ప్రచారం చేయడం ఒకవేళ దారులు జరిగినా కొంతమంది గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ దేవక భయపడకుండా ప్రజల అభిమానం చూడకుండా నాయకుడిగా ప్రజల గురించి ఆలోచించే నాయకుడిగా ఏ పేదలకు కష్టం వచ్చినా కూడా నేనున్నా చెప్పి ఆ పదవి అనుకునేటువంటి పేరునటువంటి రాజగప్పటి గారు కూడా కష్టపడి ఎన్నికల ప్రచారంలో పెద్ద గర్వంగా చెప్పుకుంటారు ఎస్ రాజగప్పటి గారు కష్టపడి పనిచేసిన వాళ్ళు యుద్ధం చేసేది వాళ్ళు కార్యకర్తల కోసం ప్రజల కోసం ఏదో చేయాలని తప్పడతోటి వారు ఉప ఎన్నికలో పూర్తి చేశారు ఒక హీరోగా ఉంటారు రాజగోపల్లి గారు దానికి తోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్టు నిజంగా వాళ్ళందరికీ రాష్ట్ర శాఖ తప్పున రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సెలవు చేస్తున్నారు వాళ్ళు ఎన్ని లాఠీ ఛార్జీలు నాన్బిల్లబుల్ కేసులు బయటలో చేస్తాను బెదిరించుడు రౌడీషీట్లో పనిచేస్తాను బెదిరించుడు తల్లిదండ్రులు బెదిరించుడు డబ్బులు ఇస్తామని బెదిరించుడు బయట తిరిగాలని బెదిరించుడు అక్రమంగా డబ్బులు పెట్టి పట్టిస్తామని కేసులు బెదిరించుడు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కూడా ఎలాంటి పదోపాలకు లొంగకుండా కష్టపడి పండించినటువంటి మా కార్యకర్తల గొప్పతనం నాయకులు సమిష్టిగా కృషి చేసి కష్టపడ్డ తీరు వల్ల గతంలో తక్కువ దశలకి ఆ స్థానంలో 86,480 వచ్చినాయి 40% ఓట్లు భారతీయ జనతా పార్టీ ఏ జనంలో కూడా ప్రజా తీర్పులో శిరస వహించాలి దాన్ని గౌరవించాలి గెలిచిన పార్టీ కానీ గెలిచిన అభ్యర్థులు కానీ సంతోషాన్ని ఆస్వాదించాలి విమర్శలకు ప్రతి విమర్శలకి సమయం కాదు
భావించి ఇప్పటివరకు మనం కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు విలేకరుల సమావేశం పెట్టి అహంకారంతో కండకారం తలగెక్కి ఒక ఉపఎన్నికల గెలుపుతోని ఏ విధంగా మరుగుతున్నారో అవి చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. మళ్ళా సాగిన అహంకారం సాగింది भारतीय जनता पार्टी चपेदे निजें तुम पैसा वेलंगा प्रजल आलोचन मैं व्याख्य चूसी अवर निजा प्रचार अवास्तव वास्तव प्रयत्न एलिपति मैं गेल तरह एन कल मुझे हामील पद अस्तमान चेयर अन्नीस्तमान चेयर दाने गुरी मे राष्ट्र मुख्यमंत्री फिफ्टीन डेज पड़े चाहिए चेयर चल आगे इतर अवसर लेकिन समझ अंकना मैं रोड मैं रोड చిన్న పండు పైన దాని గురించి ఏమని చేయాలా గెలిచినప్పుడు ఏం చేయాలి మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినాం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసారు తప్ప కూడా హామీ నెరవేరుస్తాం అని చెప్పి చెప్పాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అది చెప్పకుండా అహంకారంతో గర్వంతో ఏది పడితే అది మాట్లాడడం చూసిన తర్వాత వాళ్ళకు ఓట్లేసి గెలిపించిన మునుగోడు ప్రజలు వెంటనే చేర్చుకుంటున్నారు తప్పు చేసినటువంటి బాధలు కూడా చేసినప్పుడు ఒక్కడి గెలవగానే ఎగేసరి పడుతున్నారు పాపం నీకు దమ్ముంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఒక కమిట్మెంట్ ఒక సిస్టమ్ పనిచేసే పార్టీ इतर पार्टी नायक भारतीय जनता पार्टी चेरी आ पार्टी की राजीनामा भारतीय जनता पार्टी चेरी शासन सभा सभ्यता की राजीनामा चीजें तिरी प्रजल तीर्पानी सिस्टम पार्टी अंके हुजराबाद मुनगोड వాళ్ళ పార్టీ రాజీనామా చేసినప్పుడు తిరిగి ఎన్నికల పోటీ అని చెప్పి భావించే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ఇదే పద్ధతి అవలంబిస్తుంది. ఇవాళ మేము గెలిచినామని చెప్పి ఉప్పొంగిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు 12 మంది శాసన సభ్యులు ఎవరైతే ఇతర పార్టీ నుంచి గెలిచి అక్రమంగా నీరాలు చేసుకున్నారో మీరు గెలిచినారు విలువింపు కదా ఆ 12 మందితోటి రాజీనామా ఇచ్చేవాళ్ళ చాలా రాజీనామా ఇచ్చి 12 स्थान उप एन सिद्धमा चुपन सिद्ध सिद्धमा सिग्गुंडा चुनाव ये पन्े मंदिर की अंदर तो पशु उड़ी माला पोटे गिरफ्तार गेल दम्म पार्टी मेमन का गेल पार्टी पद्धति मार्च पार्टी सिस्टम मार्च मैं